దేవు నామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎబ్నేజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు ఆశీర్వదించబడాలని, చాలా చక్కగా మీరు దేవుని వర్తమానాలు వింటున్నారని మీ ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలియజేయబడుతుంది. అందుని బట్టి మీకు వందనాలు. మీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు, అప్పటికప్పుడే ప్రార్థన చేయించుకుంటూ ఉంటున్నారు. మరి మెయిల్ పొందానని కూడా మరలా తిరిగి ఫోన్ చేస్తూ మాకు ఎంతో సంతోషాన్ని కలిగజేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే దేవుని మాటలు మరి ముత్యాల మూటలండి. అది 7 సార్లు పుటం వేయబడిన మేలిమి బంగారు కంటే కోరదగినటువంటివి. ఈ మాటలు వినలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. విని మేలు పొందినటువంటి వారు కూడా కోకొల్లలుగా లేకపోలేదు. ఆలోచన చేయండి, వెండి బంగారాల కంటే కూడా విలువైనటువంటి దేవుని మాటలు. 7 సార్లు పుటం వేసిన మేలిమి బంగారు కంటే కోరదగినటువంటివి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుందంటే ఎంత అమూల్యమైనటువంటివో ఆలోచన చేయండి. ఇవి జుంటె తేనె దారల కంటే కూడా మధురాతి మధురమైనటువంటివి. ఆలోచన చేయండి, దేవునితో సహవాసం కలిగినటువంటి వారు ఆ యొక్క అనుభూతిని పొందగలుగుతారు. దావీదు చెప్తాడు కదా, నాకు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికింది అన్నట్టుగా ఉంది అని చెప్తాడు కదా. అంత రుచికరమైనటువంటివి దేవుని యొక్క మాటలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నా. మరి ముఖ్యంగా ఈరోజు అనేక మందిని మనం గమనించినట్లయితే ప్రతి చిన్న సమస్యకి చావే శరణ్యము అని అనుకుంటున్నారు ఈ దినాల్లో. మరి దేవుడు తీసుకెళ్ళిపోయిన వారు కొంతమంది అయితే ఎవరికి వారు చేజేతల వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ చనిపోతూ ఉంటున్నారండి. అలా చనిపోవడానికి దేవుడు మనుషులకు అధికారం ఇవ్వలేదు. అలా చనిపోయినట్లయితే ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరండి. దేవునికి వ్యతిరేకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. మరి ముఖ్యంగా మరి ఎక్కడ చూసినా ఊరి పెట్టుకొని చచ్చిపోతున్నారండి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటున్నాము. యవనస్తులు లేదు, మరి ముసలోళ్ళు లేదు, పసిపిల్లలు లేదు. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబము విశాఖపట్నంలో, ఇద్దరు కూడా భార్య భర్తలు క్రిమినల్ లాయర్స్. మరి వారిద్దరూ కూడా వెళ్ళిపోయి డ్యూటీలకు వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి ఒకే ఒక పాప అండి వాళ్ళకి. ఆ పాప చాలా చిన్న పాప, ఊరి పెట్టుకొని చచ్చిపోయింది. అంత బాధేం వచ్చిందండి ఆ పిల్లకి అనుకుంటాం కదా. ఎందుకు అలా చచ్చిపోయింది అని అంటే మనం ఆలోచన చేయండి, ఇక్కడ వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికి వాళ్ళు ప్రాణాలు తీసేసుకుంటున్నారండి. అలా తీసుకున్నట్లయితే ఎప్పటికీ కూడా ప్రభు రాజ్యంలో ప్రవేశించలేరని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఈరోజు ఉరి అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉరి అంటే ఏంటి, ఉరి ఎలాగొస్తుంది అనేటటువంటి విషయాలను గమనిద్దాం. ఆలోచన చేయండి, నిర్గమకాండము 23:32 చూసినట్లయితే, నీవు వారి దేవతలను సేవించినట్లయితే అది నీకు ఉరి అవుతుంది అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆలోచన చేయండి, దేవుడు అంటే మరి పుల్లింగమా స్త్రీలింగమా? ఇక్కడ దేవతలు అనే మాటను మనం గమనించినట్లయితే అది స్త్రీలింగం కదా. మరి ఆడదేవుళ్ళు కూడా ఉన్నారా? ఆలోచన చేయండి, ఒక్క దేవుడు మనందరినీ తయారు చేస్తే అందరు కలిసి తలకో దేవుడిని తయారు చేసుకుంటున్నారండి. దేవునికి ఎంత దుఃఖం పుట్టిస్తున్నారంటే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టాలను పూజిస్తున్నారని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. వాటిని పూజించేవారు వాటి వంటి వారే అని కీర్తనలో 115 కూడా చాలా స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంటుంది. ఆలోచన చేయండి, ఇక్కడ మనం దేవుని యొక్క లేఖనాన్ని మరి పరిశీలన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. వారి దేవతలను సేవించడం వల్ల ఆ దేవతలు వారికి ఏమైపోయినాయి అటండి, ఉరి అయిపోయాయని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా యెహోషువా 23:13 మనం గమనించినట్లయితే, వారు మీకు ఉరిగాను బోనుగాను ముళ్ళుగాను ఉందురు అంటున్నాడు. ఎవరైతే దేవుని మాటకు లోబడలేని వారుగా ఉంటారో వారు దేవుణ్ణి ఎరిగినటువంటి వారికి ఎలా ఉంటారట అండి, ఉరిగాను బోనుగాను ముళ్ళుగాను ఉంటారట. ఆలోచన చేయండి, లోకస్తులను పరిశుద్ధ గ్రంథం ఏం తెలియచేస్తుందంటే ముళ్ళ చెట్టుతో పోలుస్తూ ఉంటుంది.
ఆలోచించేయండి ఒకసారి. మరి న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చెట్లన్నీ కలిసి మా అమ్మను ఏలడానికి రాజుగా మీరు ఉండమని, మరి ఆ చెట్లు ఒక చెట్లు చెట్లన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళాయటండి, అంజూరుపు చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ చెట్టు అందంట, ఈయన ఫలములను ఇవ్వడం మానేసేసి, అంజూర ఫలాలు ఇవ్వడం మానేసి మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి రానా, నేను రాలేను, దేవుడు నాకు ఒక పని నియమించాడు అని చెప్పేస్తుంది. ఇంకా మరి ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయట చెట్లన్నీ కలిసి. ఆ ఒలివ చెట్టు కూడా అంటది, ఈయన తైలమును ఒలివ్ ఆయిల్ ఇవ్వడం మానేసి, దేవుడు రాజులను దేవుళ్ళను మనుషులను ఘనపరిచేటటువంటిది తైలం కాబట్టి ఈ తైలాన్ని నేను ఇవ్వడం మానేసి మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి రానా, నేను రాను అని చెప్పేసి అన్నాడు. ఆలోచన చేయండి, ఈ చెట్లన్నీ కలిసి మరలా ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళినాయటండి. ఈ ద్రాక్ష చెట్టు కూడా అదే చెప్తుంది, దేవుడు నాకు కూడా ఒక చక్కటి ఫలాలు ఇచ్చేటటువంటి ఆధిక్యత ఇచ్చాడు కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన పని మానేసి మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి రాను అని చెప్పేసి చెప్పినట్లుగా చూస్తున్నా. ఈ చెట్లన్నీ కలిసి ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలమని చెప్పినప్పుడు ఆ ఎగిరి గంతేసిందటండి ముళ్ళ చెట్టు, ఆ నిజంగా మీరు నన్ను రాజుగా చేసుకోవాలనుకుంటున్నారా, రండి రండి నా నీడకు రండి నన్ను ఆశ్రయించండి అని చెప్తాను. ఆలోచన చేయండి, ముళ్ళ చెట్టు కింద ఏమైనా నీడ ఉంటుందా, ఒకవేళ ఉంటే ఆ నీడకు వెళ్ళినటువంటి వారు క్షేమంగా బయటకు వస్తారా, ఆ ముళ్ళ చేత గుచ్చబడతారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే కొంతమంది ముళ్ళు ముళ్ళుగా ఉంటారటండి, ముళ్ళ కంచెలాంటి వాళ్ళు అంట. వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలతో మనల్ని ఎంతో గాయపరుస్తూ ఉంటారు. మన బాధ ఏదో చెప్పుకుందాం అనుకుంటాము కానీ బరువు దించుకుందాం అనుకుంటాం కానీ వారి మాటల చేత మరింత వేదన పరచబడుతూ ఉంటాం. అందుకే మీక 7వ అధ్యాయము 4వ వచనంలో కూడా వారిలో మంచివారంట ముండ్ల చెట్టు వంటి వారంట. ఏమంటే ఎంతో మంచిగా కనబడతారు కానీ ముండ్ల చెట్టు లాంటి వారు అని చెప్తాడు. వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటే ముళ్ళు ముళ్ళుగా ఉంటారటండి. వాళ్ళ చూపులు ముళ్ళలాగే ఉంటాయి, వాళ్ళ మాటలు ముళ్ళులాగే ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన కూడా ముళ్ళులాగా ఎదుటి వారికి చాలా అభ్యంతర కారణంగా ఉంటాయని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే మీకాలు దావీదుకి ఉరి అగునట్లుగా తయారైందటండి. చాలామంది భార్యలు భర్తలకు ఉరిలాగా ఉంటారు, చాలామంది భర్తలు భార్యలకు ఉరిలాగా ఉంటారు, కొంతమంది పిల్లలు చాలా భయంకరంగా వేదన పుట్టిస్తూ ఉంటారు తల్లిదండ్రులకి, చెప్పేది ఒకటి వాళ్ళు చేసేది మరొకటిగా ఉంటుంది. ఆలోచన చేయండి, మంచి మార్గంలో నడిపించబడాలని తల్లిదండ్రులు తన బిడ్డలకి ఏది చెప్పినా ఈరోజు అది చాలా కష్టంగా ఉంటుంది, అది చాలా బాధాకరంగా ఉంటుందండి వాళ్ళకి, ఎందుకంటే లోకం తీయగా ఉంటుంది. ఆలోచన చేయండి, ఒక వ్యక్తిని పాము కరిసింది అనుకోండి, అది ఏం పాము అని తెలియచేసుకోవడానికి రుజువుపరచుకోవడానికి ఆ పాము కరిసినటువంటి వ్యక్తికి ఉప్పు పెడతారండి. ఉప్పు పెడితే వాడు ఏమంటాడంటే ఆ తియ్యగా ఉంది అని అంటాడు అన్నమాట. సరే, తర్వాత వేపాకు పెడతారు, ఏమండి వేపాకు పెడితే తియ్యగా ఉంది అంటాడు, ఉప్పు ఏమో సప్పగా ఉంది అని అంటాడు. అంటే వాళ్ళ ఏముందన్నమాట, విషం ఉంది కాబట్టి ఏం చేస్తున్నామట, చేదు తీపిగా కనిపిస్తుంది, మరి ఉప్పు చప్పగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు అది పాము విషం ఉంది అని చెప్పి నిర్ధారణ చేయబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొంతమంది మరి ఉరిగా ఉరిలాగా ఉంటారని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి చాలామందికి లోకం తీయగా ఉంది, దేవుని మాటలంటే మరి చేదుగా ఉంటున్నాయి కాబట్టి దేవుని ఎరిగినటువంటి వారు మరి దేవుని మాటలు తీయనైనటువంటి కాబట్టి వారికి లోకం చేదుగా ఉంటుంది. ఆలోచన చేయండి, ఇంటికి కిటికీలు తలుపులు ఉంటాయి, ఎందుకండి అవి తలుపులు కిటికీలు, ఎందుకంటే
చలి రాకుండా ఎండ రాకుండా మరి తలుపులు వేసుకుంటూ ఉంటారు. అలాగే విశ్వాసులు కూడా చాలా తెలివిగా జ్ఞానంతో లోకాన్ని మరి లోక సంబంధమైన విషయాల విషయంలో మన భక్తి జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా ఎజ్రా గ్రంథాన్ని చూసినట్లయితే 6వ అధ్యాయము 11వ వచనము, ఈ ఆజ్ఞను భంగపరిచిన ఎడల ఉరి తీయించబడతారు అనేటటువంటి మాటను తెలియచేస్తూ ఉంటున్నారు. ఆలోచన చేయండి, మరి కొంతమందికి ప్రభుత్వం కూడా ఉరి తీస్తూ ఉంటుంది కదా. అయితే ఎందుకు తీస్తారు అంటే, అంత భయంకరమైనటువంటి అపరాధాలు వారు చేశారు కనుక వారి జీవితంలో ఇంకా మార్పు చెందరు కనుక వారిని ఉరి తీసేయాలి అని చెప్పేసి ఉరి తీసేసేవాళ్ళు. ఇప్పుడు అంతగా లేదు, కానీ ఒకప్పుడు ఆ ఉరి అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉండేటటువంటిది. ఒకసారి వరుష ప్రాంతంలో దేవుని సేవకుల్ని తన కుమారులను మరి నిప్పు పెట్టి కాల్చివేసినప్పుడు ఇద్దరు కుమారులను భర్తను కోల్పోయినటువంటి ఆ స్త్రీ చెప్తుంది, ఆ మనుషుల్ని ఉరి తీసేయండి అని చెప్పలేదు. ప్రభుత్వం అడుగుతున్నారు ఉరి తీసేద్దామా, ఏం చేయమంటారు, మీరే పనిష్మెంట్ చెప్తే ఆ పనిష్మెంట్ మేము వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే, మరి ప్రభు ప్రేమను కలిగినటువంటి ఆ సహోదరి చెప్తుంది, వాళ్ళని ఉరి తీసినా ఏం చేసినా చనిపోయినటువంటి నా భర్త నా బిడ్డలు తిరిగి రారు కాబట్టి వారిని క్షమించేసి వదిలేసేయండి అని చెప్పేసింది. ఆలోచన చేయండి, యేసు ప్రభు వారికి ఉన్న మనస్సు ఆమెలో ఉంది కాబట్టి ఆ మాట చెప్పగలిగింది. ఆలోచన చేయండి, మరి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాల్లో మరి శత్రువుల మీద పగ తీర్చేసుకుందాం అనుకుంటాం, కానీ పగ తీర్చుకునే పని నాది అంటాడు. నాకు అప్పచెప్పేయండి, అన్న వాళ్ళు అనకుండా, తిట్టినోళ్ళు తిట్టకుండా, కొట్టినోళ్ళు కొట్టకుండా ఉంటే వారి విషయంలో దేవుడు ఉన్నాడు, జోక్యం చేసుకొని దేవుడు కార్యం చేస్తాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా ఎస్తేర్ గ్రంథాన్ని మనం చూస్తే మరి హామాను ఎంతో కుట్ర పన్నాడు. మరి అంతేకాదు, మర్దుకై కోసం ఒక ఊరికొయ్య అని కూడా మరి సిద్ధపరిచాడు. కానీ యేసు ప్రభువారు చెప్తారు కదా, తాను తవ్విన గుంటలో తానే పడిపోతాడు అని చెప్పేసి చెప్తాడు కదా. అలాగే ఒక నీతివంతుని కోసం ఉరి కంబాన్ని సిద్ధపరిస్తే ఆ హామానికే అది ఉపయోగపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కదండి. ఆలోచన చేయండి, యూదులందరినీ కూడా సంహరించేయాలని చెప్పేసి ఒక శాసనాన్ని పెట్టాడండి. ఇక్కడ మరి వాళ్ళు ఏం అపకారం చేశారంటే, వాళ్ళకి ఈరోజు కూడా క్రైస్తవులు అనే వాళ్ళు ఉండకూడదు అనేటటువంటి ఆలోచనలు కూడా దుష్టుడు అనేక మందికి కలిగిస్తున్నాడు. ఆలోచించండి, దేవుని యొక్క మాటలు మరి కంసాలవాణి అగ్ని వంటి వంట, ఎవరు ఊదనక్కర్లేని అగ్ని అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఒకని ఒడిలో అగ్ని నుంచినా అది కాలకుండానా ఒక వ్యక్తి అగ్నిలో నడిచినట్లయితే వాని పాదములు కమలకుండానా, నేను కంసాలు వాని అగ్ని వంటి వాడినని ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. ఒక క్రీస్తుని చంపేస్తే క్రిస్టియానిటీ అంతమైపోతుందని దుష్టుడు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. కానీ 12 మంది శిష్యులు ఉండిపోయారు కదా, వారు 12 మంది అల్లా పోయి 72 మంది అయ్యారు, 120 మంది అయ్యారు, 3000 మంది అయ్యారు, 5000 మంది అయ్యారు. ప్రపంచమంతా ఎస్ఐ రక్తంలో ఎన్ని రక్తపు బిందువులు ఉన్నాయో అన్ని వేల లక్షల క్రైస్తవులు సిద్ధపరచబడి ఉంటున్నారు. ఆలోచన చేయండి, ఎంతోమంది మరి ఈ యొక్క క్రైస్తవులను చంపాలని చాలా ప్రయత్నం చేశారు, చాలామందిని చంపేశారు. సత్యం కోసం చిత్రహింసలు అనేటటువంటి పుస్తకంలో చాలామంది భక్తులు దేవుని కొరకు ప్రాణాలు అర్పించారు, ప్రభా ప్రభా అని ఆర్తనాదాలు చేశారే, కానీ వారి ప్రాణాలు దక్కించుకోవడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటారో వారు దాన్ని పరలోకంలో దక్కించుకుంటారని ప్రభు తెలియచేసి ఉంటున్నారు. కాబట్టి యేసు ప్రభు మా కొరకు ప్రాణం పెట్టాడు. మా జీవితంలో ప్రాణం అనేది పోవాలి అంటే ప్రభు కొరకే మేము ప్రాణాలు పెట్టాలని తీర్మానం చేసుకున్నటువంటి వారు ఆ రీతిగా మరి ప్రభు కొరకు హతసాక్షులుగా
అత్యున్నతమైనటువంటి దేవాది దేవుని సమక్షంలో ఉన్నారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. యేసు ప్రభు 12 మంది శిష్యులు కూడా మరి ఆ రీతిగానే మరి దేవుని కొరకు ప్రాణాలు అర్పించి ప్రాణం పోయే లోపల అనేక మందికి సత్య సువార్తను వారు ప్రకటించి అనేక మందిలో క్రీస్తుని వారు చూడగలిగారండి. చాలు ఈ జీవితానికి ఇంత భాగ్యం అనుకున్నారండి. ఇక చావడం కంటే గొప్ప భాగ్యం ఏమీ లేదనుకున్నారు. ప్రభు కొరకు వారు ప్రాణాలు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు చాలామంది మిషనరీస్ లైఫ్ హిస్టరీస్ మరి యూట్యూబ్ ద్వారా అందించబడుతూ ఉంటున్నాయి. లవ్ గాస్పల్ వారి ద్వారా, ఇంకా మరి గ్లోరీ మినిస్ట్రీస్ హెచ్ జంక్షన్ ఆ యొక్క మరి దేవుని యొక్క మరి మిషనరీస్ యొక్క లైఫ్ హిస్టరీస్ వారు చాలా చక్కగా తెలియజేస్తూ ఉంటున్నారు. దయచేసి మరి ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు ఒక కరపత్రం వలె జీవించాలి. ఊరితో మరి జీవితాన్ని అంతం చేసుకోకూడదని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈ హామాను మర్దుకై కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ ఊరికొయ్య మీద తనే మరి మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యూదులందరినీ హతమార్చాలని శాసనాన్ని పెట్టాడు. కానీ మరి ఎస్తేరు తన సమాజ మందిరంలో మరి యూదులందరినీ కూడా సమకూర్చి ఉపవాసం ఉండండి అని చెప్పి తాను తన చెలికత్తులతో అంతఃపురంలో ఉపవాసం ఉండి మొరపెట్టిన ఆ ఉపవాస ప్రార్థన శాసనాలనే తారుమారు చేసేసింది. ప్రార్థన పరిస్థితులనే తారుమారు చేసేస్తుందని మరి ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈరోజు ఏదైనా సమస్య ఉంది, ఆ సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన ద్వారా దేవుడు జయమిస్తే ఎంత గొప్ప సంతోషం ఉంటుందండి. మా సంఘాలలో అనేక మంది శ్రమలతో బాధలతో ఉన్నప్పుడు వారి శ్రమను బట్టి వారి అవసరాన్ని బట్టి వారు కూడికలు పెట్టుకుంటూ ఉంటారు. 3 రోజుల కూడికలని, 7 రోజుల కూడికలని, 7 వారాల కూడికలని. మరి ముఖ్యంగా మరి ఎవరికైనా మీలో కష్టం వస్తే మీ బంధువులు ఎవరొచ్చి మిమ్మల్ని ఆదరించరు, కానీ మీ సంఘ సభ్యులు, సంఘ బిడ్డలు, సహోదరులు, సహోదరులు నీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు జవాబు వస్తే మీకంటే ముందుగా దేవుని యొక్క సేవకులు ఆ ప్రార్థన చేసిన వారు ఎంత సంతోషపడతారో తెలుసా? ఆలోచన చేయండి. మరి ఈరోజు 10th క్లాస్ పరీక్షల కొరకు చాలామంది సిద్ధపడుతున్నారు కదా. చాలామంది తెలియచేస్తూ ఉంటారు, వారి పేరు తెలియచేసి నేను మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పేసి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకొని పరీక్షలకు వెళ్తూ ఉంటారు. అయితే మరి వారు విజయం పొందినప్పుడు మొట్టమొదట దేవుని సేవకులకే తెలియజేస్తారండి. అయితే ఆ దేవుని సేవకులు ఎంత సంతోషపడిపోతారంటే, వాళ్ళు ఎందుకు దేవుని సేవకులు తెలియచేస్తారంటే, అయ్యగారు, అమ్మగారు, మీరు ప్రార్థన చేశారండి నేను ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, మరి నేను చదువుకున్నయే ఆ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చాయి, ప్రతి క్వశ్చన్ నేను ఆన్సర్ చేయగలిగాను, కాబట్టి నాకు విజయం వచ్చింది అని చెప్పేసి ఆ వార్త, మీరు ప్రార్థన చేశారు, దేవుడు నా పక్షంగా గొప్ప కార్యం చేశాడు అని తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి చాలామందికి ఈ యొక్క అనుభవం ఉండదండి. కానీ కొంతమంది మాత్రము ప్రతి సమస్యకు అర్ధరాత్రి కాదు, ఎనీ టైము నా ఫోను మరి అవైలబుల్గా ఉంటుంది, ఎనీ టైము ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. అర్ధరాత్రి కూడా పసిపిల్లలు పేచి పెడుతున్నారని, నిద్రపోవట్లేదని మరి చాలా విషయాలు తెలియచేసి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. ఆ ప్రొద్దున్నే మరలా ఫోన్ చేసి, అమ్మ మీరు ప్రార్థన చేశారు, మా పిల్లలు చాలా చక్కగా నిద్రపోయారు అనేటటువంటి మాటలు వింటున్నప్పుడు, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్, ఈ మహిమ, ఘనత, ప్రభావం దేవునికే. యెహోవా పేరట, దేవుని పేరట ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించండి. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం చూస్తే, దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అని అంటాడు. ఈరోజు అనేక మంది ఉరి పెట్టుకొని చచ్చిపోవడానికి కారణం ఏంటంటే వారి దుష్టత్వమే. దుష్టుడు మీద అంటే దుష్ట హృదయం ఉండడాన్ని బట్టి చావే సమస్యలకు పరిష్కారం అనుకున్నట్లుగా మరి ప్రాణాలు తీసేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
దుష్టుడంట ఎవరు తరమకుండా వాడే పారిపోతాడంట. కాబట్టి వారి ప్రాణానికి వారే ఉత్తరవాదులుగా ఉన్నారు. దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసినటువంటి వారుగా ఉన్నారు. ఇంకా చచ్చిపోతే సమస్యలకు పరిష్కారం అయిపోతుంది అనుకుంటారు చాలామంది, కానీ చావే సమస్యలకు పరిష్కారం కాదండి. చచ్చిపోయిన తర్వాతే అసలు కథ మనిషి జీవితంలో ప్రారంభమవుతుంది. ఈ భూమి మీద మనం ఉన్నటువంటి జీవిత కాలంలో మనం పడేటటువంటి ప్రతిదీ కూడా ఒక ఉపోద్ఘాతము లాంటిది, పీటికి లాంటిది. పుస్తకానికి ముందు ఈ మాట ఒక పేజీలో రాయబడి ఉంటుంది కదండి, ఆ మొత్తం పుస్తకంలో ఉన్న సారాంశం అంతా కూడా ఒక పేజీలో రాయబడుతుంది. అది అయిపోయిన తర్వాత బుక్ ఓపెన్ చేస్తాం మనం, మొదటి నుంచి చదువుతూ ఉంటాము. అలాగే చనిపోయిన తర్వాతే మన జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి పరలోకంలోనా నరకంలోనా అని మనం గమనించి బ్రతకడం మంచిదై ఉంటుందని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే సామెతలు 69:22 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి భోజనము వారికి ఉరిగా ఉంటుందటండి. ఆలోచించండి, భోజనం కూడా ఉరిగా ఉంటుందని ప్రభు వాక్యం తెలియచేస్తూ ఉంటుంది. చాలామంది ఎందుకు తిన్నాంట్రా బాబు అన్నట్టుగా తింటారు కదండి. తిన్న వారికి తృప్తి ఉండదు. హగ్గయి చెప్తూ ఉంటాడు, వారు పానము చేయుచున్న దాహం తీరకై ఉన్నది. 1:6 మీ ప్రవర్తన గురించి మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ ఉంటాడు. ఆ భోజనం చేయుచున్న వారి ఆకలి తీరకై ఉన్నది అని చెప్తూ ఉంటాడు. పనివారి కష్టం చేసి జీతం సంపాదించిన అది సినుగుపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది అని తెలియచేస్తూ ఉంటాడు. మీరు విస్తారంగా విత్తుతారు కానీ మీకు కొంచెమే పండుతుంది అని చెప్తూ ఉంటున్నాడు. ఇవన్నీ కూడా మనిషి యొక్క అవిధేయతను బట్టి జరుగుతున్నాయని, దేవునికి లోబడకపోవడం వల్లే జరుగుతున్నాయని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే 91:3 వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. చూడండి, చాలా ప్రమాదాల్లో నుంచి దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తూ వస్తుంది. దావీదు గారు కూడా చెప్తారు, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించింది అని చెప్తూ ఉంటారు. ఆలోచించండి, ఒకసారి క్రిస్మస్ సెలవుల్లో చాలా మరి బిజీగా రాత్రి అనక పగలనక ప్రయాసపడుతూ మరి హేడు సంఘాల్లో మరి క్రిస్మస్లు జరిగిస్తూ గృహకూడికలు జరిగిస్తూ చాలా బిజీగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మరి 1వ తారీఖు రాత్రి కూడా ప్రార్థన ఉంది. మేము తుమ్మలపాలెం వెళ్తున్నాం, మా పిల్లలు చిన్నపిల్లలు రాజదూత్ బండి మీద, మరి నా 3 పిల్లలు, నా యజమాని, నేను కూడా ఉన్నాం. చాలా అలసిపోయి ఉన్నాం, నిద్ర వచ్చేస్తున్నాయి. అయితే ఎదర 2 బాబులు కూర్చున్నారు, నా ఒళ్ళో 1 పాపు ఉంది. అయితే ఎదర కూర్చున్నటువంటి 2 బిడ్డలు కూడా నిద్రపోతున్నారు. నిద్రపోతుంటే నేను మరి ఆ పిల్లల్ని ఇలాగా పట్టుకున్నాను ఎదర వెనక నుంచి. అయితే వాళ్ళని పట్టుకున్న తర్వాత నాకు కూడా నిద్ర వచ్చింది, నేను కూడా నిద్రపోతున్నాను బండి మీద. అయితే మేము పిల్లలు నిద్రపోతుంటే బండి నడిపిన యజమాని కూడా నిద్రపోతున్నారండి. నిద్రపోతూనే ఉన్నారు, బండి వెళ్ళిపోతూ ఉంది. నిజంగా మరి ఆయన చేసే ఉపకారాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు అంటారు కదా. ఎక్కడి నుంచో లారీ అతను ఆరును కొట్టుకుంటా వస్తున్నాడు, కానీ మాకు ఇనబట్లే. మేము నిద్ర మంచి నిద్రలో ఉండిపోయాం, ఎందుకంటే చాలా అలసిపోయిన కారణాన్ని బట్టి. అయితే ఆ లారీ పక్క నుంచే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఆయనకి మెలకు వచ్చింది, మా అందరికీ మెలకు వచ్చిందండి. అయితే ఇక కాళ్ళు చేతులు ఆడట్లేదు. దేవుని కాపుదలు కనుక లేకపోతే ఆ రోజే స్పాట్లో మా కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయేటటువంటి వారం, చనిపోయేటటువంటి వారం. అయితే మరి దేవుని వాక్యం బ్రతికిస్తా, దేవుని కొరకు మేము వెళ్తున్నాము, అలసిపోయిన మా జీవితాలకి మరి దేవుని యొక్క కాపుదలు ఎంతో ఉంది. కాబట్టే దేవుడు మమ్మలను సజీవులుగా ఉంచి ఉంటున్నాడు. కాబట్టి ఆయన చేసే ఉపకారాలు కంటికి కనబడవు, చెవికి కనబడవు, హృదయానికి గోచరం కావు అంటే అది నిజంగా అది ఊహించలేనటువంటివండి. ఆయన ఎన్నోసార్లు నీ జీవితంలో నా జీవితంలో మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి విడిపించిన సన్నివేశాలు లేవా అండి?
కానీ చాలామంది మర్చిపోతారు కదండి. అందుకే దావీదు చెప్తూ ఉంటాడు 103వ దావీదు కీర్తన 2వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు అని చెప్తాడు. ఈరోజు మనం బ్రతికున్నామంటే అది దేవుని యొక్క మహాకృప. నీ శక్తి కాదు, నీ భక్తి కాదు, నీకున్న ఆస్తిపాస్తులు కాదు, నీకున్నది ఏది కూడా కాదు. హాస్పిటల్లో మరి లక్షలు లక్షలు ఖర్చు పెడుతూ కూడా చనిపోయినటువంటి వారిని మనం చూడలేదండి. వారి డబ్బు వారిని రక్షిస్తుందా? వారి ఆస్తి అక్కడికి రాదని చెప్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి గాలిచ్చి, నీరిచ్చి, ఆహారం ఇచ్చి, వస్త్రం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, సజీవ లెక్కలో ఉంచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నామని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే సామెతలు 12:13 చూస్తే, పెదవుల వలన దోషము అపాయకరమైనటువంటి ఉరి. చాలామంది మాటల ద్వారా ఉరి తెచ్చుకుంటారని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. 18:7 సామెతలు చూస్తే, వారి పెదవులు వారి ప్రాణమునకు ఉరి తీసుకొస్తాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా విగ్రహాల వల్ల ఉరి వస్తుందని మరి ఇంకా మనం చూసినట్లయితే దావీదుకి తన భార్య ఒక ఉరిగా ఉందని ఎన్నో విషయాలు మనము చూడగలిగి ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా హబక్కు 1:15-16 వచనాల్లో చూస్తే, దుష్టుడంట మరి విశ్వాసుల జీవితంలో ఉరులొగ్గుతాడని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఉరి అనే మాటను మనం గమనిస్తే వయసులను బట్టి కూడా అపవాది చిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చిన్నపిల్లలకి తిండి అంటే ఇష్టం కదా, తిండి దగ్గర ఉరి పెడుతూ ఉంటాడు. అంటే ఉరి అంటే ఏంటండి? మాట వినకపోవడం. ఓ పిల్లాడు వాళ్ళ అమ్మ నీళ్ళ కోసం చాలా దూరం వెళ్ళి వచ్చింది, చాలా అలసిపోయి వస్తే రాగానే ఆ పిల్లాడు అంటాడు కదా, అమ్మ నేను బిస్కెట్లు తినలేదు అంటున్నాడు. వాళ్ళ అమ్మ అడిగింది ఏమన్నా, ఆలోచించండి. తర్వాత ఏంటి బిస్కెట్లు బాక్స్ చూస్తే చీమలు పట్టున్నాయేంటి, ఎవరా చేసిందంటే, నేను కాదు నేను కాదు అంటే తిండిలో అపవాది చిక్కించుకున్నాడు చిన్నపిల్లల్ని. ఈరోజు యవనస్తుల్ని స్త్రీ పురుషులు ఆకర్షణ లేకపోతే శరీరేచ్ఛలను బట్టి, మానసేచ్ఛలను బట్టి, కామేచ్ఛలను బట్టి మరి దుష్టుడు ఉరులు ఒగ్గి అనేక మంది యవనస్తుల్ని చిక్కించుకొని చచ్చిపోవడాలు చాలా భయంకరమైనవి. ప్రేమ విఫలమైంది అనుకోండి, వారు ఊరు పెట్టుకొని చచ్చిపోతున్నారు. ఈరోజు చాలామందిని మనం గమనిస్తూ ఉంటున్నాం. అంతేకాదు యవనస్తులు మరి డబ్బు సంపాదించడానికి నానా తెప్పలు పడి సంపాదనలో మునిగిపోయి దేవుని యొక్క మాటే మర్చిపోయినటువంటి వారు కూడా లేకపోలేదు. ఆ సంపాదనలో పడి భార్య బిడ్డల్ని మర్చిపోతారు, దేవుణ్ణి మర్చిపోతారు, సంపాదనే ప్రాముఖ్యం అనుకుంటూ ఉంటారు. ఆ సంపాదించింది ఎవరు చేజిక్కుతుందో ఎవరికి తెలుసు అని ప్రభు కూడా తెలియచేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ వారి దినాల్లో మనం ప్రభువుని కలిగి ఉన్నట్లయితే మన ప్రాణాన్ని పోతే ప్రభు తీసుకువెళ్ళాలా, లేకపోతే ప్రభు కోసమే ఈ ప్రాణం పోవాలి, కానీ మరొక విధంగా మనం ఈ లోకయాత్ర ముగించడానికి వీల్లేదని ప్రభు వాక్యం తెలియచేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, సత్యం కోసం మరి ఎంతోమంది మరి దేవుని కొరకు హతసాక్షులైనటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని కొరకు చనిపోయిన వారందరికీ కూడా దేవుని రాజ్యము సిద్ధపరచబడుతుందని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినాల్లో అనేక మంది ఉరి పెట్టుకొని చచ్చిపోతున్నారు ప్రభు. ఆ ఉరి అనేటటువంటిది ఎలాగొస్తుందో మీరు తెలియచేసి ఉంటున్నారు నా తండ్రి. అయ్యా, మరి ముఖ్యంగా కొంచెం కాలమే మేము ఈ లోకంలో ఉంటాం, కానీ యుగ యుగాలుండే నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నీ మాట ప్రకారంగా జీవించాలి ప్రభు. నీ మాట వినకపోవడం వల్ల కూడా ఆ యొక్క ఆరని అగ్ని మరి ప్రభు నరకానికే పాత్రలు అవుతారని మీరు తెలియచేస్తున్నారు. మీ మాట వింటే మేలు, మాట వినకపోతే కీడని మీరు తెలియచేస్తున్నారు. కనుక అయ్యా, నీ మాట ప్రకారంగా జీవించి శాశ్వత రాజ్యమైన యుగ యుగాలుండే రాజ్యమైన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమనేసే పెట్టడికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.